రఘునందన్ గురించి వ్యక్తిగతంగా దూషణలు చేయించడం వల్ల లేకపోతే 10 మందిని కిరాయిలను పెట్టుకొని నెలవారీ జీతాలు ఇచ్చి సోషల్ మీడియాలో తప్పుడు పోస్టింగ్లు పెడితే ఉడత ఊపులోకి రఘునందన్ రావు అనేటువంటి భయపడ్డాడు. నన్న మొన్న ఎవరో అడిగిండు, ఇందాక మా మిత్రుడు రవీందర్ రెడ్డి చెప్పిండు, నేను మాట్లాడొద్దు అనుకున్నా. ఆయన కొత్త ప్రభాకర్ ఏటా కొచ్చా ప్రభాకర్ ఏటా నాకు తెలియదు. కొచ్చోనివా నీ ఊరోళ్ళే చెప్పారు. నువ్వు నన్ను పోటీ చేయమని అడుగుతున్నావు కదా, నన్ను రాజీనామా చేయమని అడుగుతున్నావు కదా, నాకు చేతనైతుంది నేను మొగోడిని. నీకు చేతనైతే నువ్వు మెదక్ ఎంపీగా 8 ఏళ్ల కొలు ఉన్నావు కదా, దుబ్బాకకి ఏం తెచ్చినావు 8 ఏళ్ల కొలే గది చెప్పు. గిరికి 100 మీటర్లు అవుతలో ఓ హోటల్ ఓపెన్ చేస్తానికి వచ్చి హరీష్ అన్న మాకు సిద్దిపేటలు పప్పు కావాలని అడుగుతున్నారు అన్నావు. ఇక ఇది నీ తెలివితేటలు. నీకు పప్పు కావాలి, నీకు హైదరాబాద్ కల్చర్ కావాలి, నీకు రైతుల గురించి తెలియదు, బస్టాండ్ల గురించి తెలియదు. దుబ్బాక బస్టాండ్కి 4 కోట్లు వస్తే సిద్దిపేట బస్టాండ్కి ఆయన 10 కోట్లు ఎత్తుకపోయిండు. ఇది మాట్లాడు, నీకు దమ్ముంటే దుబ్బాకకు రావాల్సిన పైసల గురించి మాట్లాడు. ఎల్లుండి ఖమ్మంకి వెళ్ళి మంత్రిని తెచ్చుకుంటాడంట, ఆయన ఖమ్మం బస్టాండ్కి 25 కోట్లు ఎత్తుకపోయిండు ఆయన, ఆ ఆర్టీసీ మంత్రి అన్నట్టు. ఆయన ఇవాళ అడుగుతున్నా నేను, నిజంగా నీకు దుబ్బాక మీద ప్రేమ ఉంటే ఎందుకు 8 ఏళ్ల కోలే రఘునందన్ అనేటోడు గెలిచే కంటే ముందు నువ్వెందుకు దుబ్బాకలో 8 రోజులు తిరగాలి నీ 8 ఏళ్ల కెరీర్ లోనే చెప్పాలి. ఇది చేత కాదు కానీ వాళ్ళెవరో బీఫామ్ ఇస్తారు. రఘునందన్ తిట్టు, రఘునందన్ కోసం చోడి సోషల్ మీడియాలో 4 జీతాలు పెట్టుకో. నేను ఇవాళ అడుగుతున్నా నేను, నీ ఊర్లే 2 ఏళ్ల కింద ఎలక్షన్లు అయితే నీ కంటే 107 ఎక్కువ ఓట్లు, 107 ఓట్లు ఎక్కువ ఇవాళ బీజేపీలు తీసుకొచ్చి వాడు వచ్చి నన్ను సిద్దిపేట కౌన్సిలర్ పోటీ చేస్తావా అని అడుగుతున్నాడు. నేను అడుగుతున్నా నీ కేసీఆర్ కు దమ్ముంటే, నీ బీఆర్ఎస్ పార్టీకి అసలేమన్నా తెలంగాణ పౌరుషం ఉంటే మొట్టమొదట మీ సిద్దిపేట తెలంగాణకు అడ్డా అని చెప్తారు కదా. నువ్వు మెదక్ ఎంపీకి రాజీనామా చేయి, నువ్వు మెదక్ ఎంపీకి రాజీనామా చేసి నీ రాజీనామా నాపహమలింప చేసుకో. బీఆర్ఎస్ గెలుస్తుందా బీజేపీ గెలుస్తుందా నీకేనా చెప్తాం. నేను గెలిచి 2 ఏళ్ళు కాలే, ఏం చేసినా రఘునందన్ అని అడుగుతారు, ఏం చేసినా దుబ్బాకూరులకు రాండి చెప్తారు మా ఊళ్ళు. అందుకని మందబలం వేసుకొని మంది కార్లలో వెనుక సీట్లలో కూర్చొని మంది డోర్లు తీసుకున్నాడు కాదు. మొగతనం ఉంటే కొట్టడానికి దమ్ము ఉంటే అరే వారి సిద్ధి పెట్టాడు వస్తేనే బరిగీసి కొట్టాడు గెలిచింది దుబ్బాక. రేపు కామారెడ్డి వాడు నిజామాబాద్ వాడు బతకనీకి వచ్చినాడు, వచ్చి దుబ్బాకలు నాతోటి కొట్లాడుతా అంటే కుడెల్లి వాగు మీద గీత గీసి బరాబరి బాగా ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నా. పోలీసులు లేకుండా మొగాడు ఎవడనుంటే మా దుబ్బాకకు రాండ్రి, సిద్దిపేటలో నోడుకోకుండా రాండ్రి. 100 కార్లు వేసుకొని పక్క నియోజకవర్గాల వెళ్ళి మనుషులను తీసుకొని వస్తారు సిద్దిపేట వాడు ఇంకోటి మా ఊరికి వస్తే రాండ్రి దుబ్బాకకి. దుబ్బాక బస్ స్టాండ్ కూడా ఎల్లుండి తెలుసుకుందాం, దమ్ముంటే 30వ తారీఖు నాడు రాండ్రి, ఎవడేందనే చెప్తా. అంతేగాని పార్టీ ప్రోగ్రామ్ పెట్టుకొని రైతుల ధర గురించి మాట్లాడరా అంటే నీకు యూరియా తెలియదు, యూరియా బస్తా ధర తెలియదు, యూరియా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ తెలియదు. నువ్వు వచ్చి రఘునందన్ సిద్దిపేట కౌన్సిలర్ అడుగుతున్నావు, నా కౌన్సిలర్ సంగతి తర్వాత నీకు నీ పార్టీకి మీ బీఆర్ఎస్ ఏమైనా చిత్తశుద్ధి ఉంటే మెదక్ ఎంపీ కొట్లాడదాం రాండ్రి. నేను వస్తాను, నువ్వు రాజీనామా చేయి, నీకు దమ్ముంటే మెదక్ ఎంపీకి ఈ 3 రోజులలో పార్లమెంట్ కు దరఖాస్తు ఇచ్చిరా, స్పీకర్ ఫార్మేట్ లో అయ్యి నేను నీ రాజీనామా ఆమోదింపజేస్తా. దమ్ముంటే జనవరిలో ఎలక్షన్లు పెట్టిద్దాం, కొట్లాడదాం రా. సిద్దిపేట కౌన్సిలర్ సంగతి తర్వాత నీ సంగతి నీ హరీష్ సంగతి మా సిద్దిపేటలో కార్యకర్తలు పెట్టి ఈసారి బరాబరి లెక్క పెట్టి చూపెడతాం. సిద్దిపేటలో ఎవడు భయపడ్డాడు, నీ ఉడత ఊపులకు ఎవడు భయపడ్డాడు? మిస్టర్ ప్రభాకర్ రెడ్డి అండ్ మిస్టర్ హరీష్. కాబట్టి మాట్లాడేటప్పుడు రఘునందన్ అనేటం గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడుంది. నేను మామ పేరు చెప్పి అత్త పేరు చెప్పి అల్లుల్లాగా దోసుకుంటాను నేను. కార్యకర్తల పునాదుల మీదకి ఎదిగి వచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఒక్క నాయకుడి గురించి ఒక్క కార్యకర్త గురించి తప్పు మాట్లాడితే ఎస్ మీకు ప్రజాస్వామ్యం మీద చిత్తశుద్ధి ఉంటే రాణి మెదక్ ఎంపీకి నువ్వు వస్తావా, నీ హరీష్ వస్తాడా, నీ ముఖ్యమంత్రి వస్తాడా? మెదక్ ఎంపీకి గీత గీసోడబట్టి పంపిస్తాం బీఆర్ఎస్ కి వెళ్ళి మీరు పోటీ చేయండి అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాం. కాబట్టి రెచ్చగొట్టకండి, బీజేపీ వాళ్ళని రెచ్చగొడితే మీరు చిట్కనేలు ఎంచుకుంటారు. వారి మా సిద్దిపేట మీడియా వాళ్ళు అంతగా రాయరు నాకు తెలియదు, కానీ జనం మాత్రం చూపెట్టిరు దుబ్బాకోళ్ళు. సిద్దిపేటలకు ఏమైనా భయాలు ఇబ్బందులు ఉండొచ్చు, మాకైతే దుబ్బాకోళ్ళకి ఏం లేవు. మేము అన్నిటికీ తెగించున్నాం, బరాబరు ఉంటాం, బరాబరు కొట్లాడతామని చెప్పి గీత గీసుకొని చెప్తా ఉన్నాం.